న్యాయస్థానాల్లోనే న్యాయం నిర్ధారణ కావాలని కావలి బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టంను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కావలిలోని కోర్టు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. సీనియర్ న్యాయవాదులు చింతాల వెంకట్రావు, సాయి ప్రసాదులు మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం చేసే హక్కు తహసీల్దారులకు అప్పచెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో ఉండే తహసీల్దారులు వారు ఎలా చెబితే అలా చేస్తారన్నారు. అధికార పార్టీ నాయకులు చేసిన కబ్జాలను చట్టపరం చేసేందుకే ఈ జీవో తెచ్చారని వారు చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసంగా వాళ్ళని వాళ్ళ హక్కును అందించడం కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో నెంబర్ 57 ఒక చట్టం తీసుకోవాల్సింది. దానివల్ల ఏంటంటే మన సివిల్ కేసు సంబంధించిన అన్ని కేసులు కూడా రెవెన్యూ యాక్ట్ పరిధిలోకి పోతాయి. దానివల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు అంత నష్టపోతారు. అదేవిధంగా న్యాయవాదులను మేము కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంది. బ్రిటిష్ కాలం చేసిన చట్టాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని జీవో నెంబర్ రద్దు చేయాలని, అలాగే పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు కూడా సమన్యాయం అందించాలని మేమంతా విరాటం చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మేము అక్కడ విరాటం చేస్తున్నాము. దానికి మా లాయవాదులు అందరూ కూడా సంఘీభావం తెలిపారు. ఇదే ఈ కాన్సెప్ట్ అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయ సంఘాలు ముక్తఖండితో ఏకీభవిస్తూ దీన్ని ఖండిస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ వ్యతిరేకిస్తూ జీవాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ చట్టాన్ని బయట చేస్తున్నాము. కాబట్టి మాకు ఇచ్చిన ఏకాశంలో ధన్యవాదాలు సెలవు తీసుకున్నాము. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 3 నెలల నుంచి నిరసన తెలియజేస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టదంటే, మిత్రులారా, గతంలో భూమి హక్కుల నిర్ధారణకు సంబంధించిన ప్రతి కేసు కోర్టుల్లో న్యాయపరంగా జరుగుతుండేది. ఈ దాన్ని ఒకవేళ కింది స్థాయి కోర్టులో ఎవరికి అన్యాయం జరిగినా పై స్థాయి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంటుంది, ఆ పైన జిల్లా కోర్టు ఉంటుంది, ఆ పైన హైకోర్టు ఉంటుంది. ఏ అయినా న్యాయస్థానంలో న్యాయపరంగా మాత్రమే వీటికి హక్కుల నిర్ధారణ చేయడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కొంతమంది ఒత్తిడితో ఈ నల్ల చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఈ అధికారాన్ని ఎంఆర్ఓలకు బదిలీ చేస్తే ఎవరు శాసనసభ్యులు ఉంటే వాళ్ళ మాటలు ఎంఆర్ఓ వింటాడు, కానీ అతని చెవికి న్యాయము చట్టము ఏం సోదరు. అది వినపడినప్పుడు న్యాయం గురించి చట్టం గురించి ఎంఆర్ఓల దగ్గర ఎంత ఊదినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. ఈ యాక్ట్ ఎందుకు రంగంలోకి వచ్చిందంటే, ప్రధానంగా గత 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయి. కబ్జాదారులు ఎంఆర్ఓ కోర్టులో కేసులు వేసి శాసనసభ్యుల చేత రికమెండేషన్లు చేయించుకొని వాళ్ళు కబ్జా చేసిన ఆస్తులని న్యాయపరంగా వాళ్ళకి హక్కులను కల్పించుకోవడం కోసమే కబ్జాదారులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపురా పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.